నమస్తే అండి. ఈ సీజన్లో నా మొదటి హార్వెస్ట్ అండి. కాకరకాయలతో బిగిన్ చేస్తున్నాను. కోసేస్తున్నాను. ఉన్న పట్టుకుంటే వస్తుంది, కానీ తీగ అంత జాగ్రత్తదేమోనని నేను మామూలుగా కటింగ్ చేసుకుంటున్నాను. లోపలికి ఉన్నది కదా, సైజ్ వచ్చిన వరకు కోసేస్తున్నాను. మళ్ళీ వెనక వచ్చిన పిందులన్నీ మళ్ళీ కాయలు అవుతాయి. ఇది ఫస్ట్ పడిన కాయన్ని సరిపోతాయండి నాకు ఈరోజు కూరకి. నేను 6 కాకరకాయలు కోసానండి. ఈ కాయలతో ఇప్పుడు మీకు కర్రీ చేసి చూపిస్తాను. కొంచెం వీటిని మనం వాష్ చేసేస్తున్నాయి. ఇది కడగాల్సిన అవసరం కూడా లేదు. మనం సేంద్రియ పద్ధతిలో అది వర్షం పడుతుంది. నేను ఒకసారి కడుక్కున్నాం. సన్నగా ఇట్లా చక్రాల్లా కట్ చేసుకోవటమేనండి. వేసేసాం కదా. పొయ్యి మీద ఒక బౌల్ పెట్టుకొని పొయ్యి వేగించి దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని వాటర్లో వేసేస్తున్నానండి కాకరకాయ ముక్కలు. వేసినాక చింతపండు చూడండి, కొంచెమేను చింతపండు వేసేస్తున్నా. పెరుగు 1 స్పూన్ వేస్తున్నాను. ఇవి ఉడుకుతూ ఉంటాయి కదండి, అందులోకి మనం పొడి తయారు చేసుకుందామండి. పచ్చిపప్పు అండి, జీలకర్ర, వేరుశనగకాయ గుళ్ళు, పచ్చి కొబ్బరి 1 చిప్ప తీసుకోండి, ఎండుమిరపకాయలు 1 పది తీసుకున్నాను, చిన్నులపాయ పాయి పాయి వేయండి. తర్వాత ఇవి పొట్టనాలు కొంచెం 1 స్పూను, ధనియాలు 1 అర స్పూనేనండి సరిపోతాయి. ఇవన్నీ మనం ముక్కలు ఉడికినాక వీటిని ఫ్రై చేసుకోవాలి. అంతలోకి ఇవి నేను ముక్కలు చేసుకుంటాను. కొబ్బరిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అండి. తర్వాత సాల్ట్, కరివేపాకు అండి. అయిపోయింది కదండి ఉడికిని. మనకి ఇది కొద్దిగా వేస్తున్నాను ముక్కలకు సాల్ట్ వేసి మూత పెట్టి పొయ్యి కట్టేస్తాను. కాకరకాయలు ఉడికింది కదా, తీసేస్తున్నాను. ఎప్పుడైనా మీరు వేడి ఉంచేటప్పుడు ట్యాప్లో కొంచెం ముందు మామూలు వాటర్ అట్లా ఉంచుకుంటే గొట్టాలు పాడవకుండా ఉంటాయి మనకి, డ్రైనేజ్ గొట్టాలు. మిరపకాయలు కొంచెం వేగుతున్నాయండి. మిరపకాయలు వేగినాయి. తర్వాత వేరుశనగకాయ గుళ్ళు అండి, నేను 2 స్పూన్లకు వేసేస్తున్నాను. ఇవి కూడా వేయించుకుందామండి. వేరుశనగ గుళ్ళు అన్నీ కలిపి వేయించితే ఏమవుతుందంటే మిరపకాయ ఏం త్వరగా మాడిపోతుంది, ఇవేం వేగటం లేట్ అవుతుంది. అందుకని దేనికి అవి వేయించుకున్నాను. ఇవి కొంచెం వేగినాక పచ్చిపప్పు వేసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి పచ్చిపప్పు వేస్తున్నాను. ఇది కూడా 2 ఇదిగోండి. ఇప్పుడు మనం జీలకర్ర దీంతో 1 స్పూన్ వేస్తాను. ఇవి వేయించుకోవటమే కొంచెం శ్రమ అండి, కాకపోతే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అలా అయితేనే బాగుంటుంది. ఎందుకండి కొంచెం 1 అర స్పూన్ ఏమో ధనియాలు, 1 స్పూన్కి చిన్న స్పూన్కి పొట్టనాలు. ఇంకా అయిపోయిందండి. అయిపోయినాక వేసేసి ఇప్పుడు ముక్కలండి.
దీనికి ఎండు కొబ్బరి బాగోదండి, పచ్చిదే బాగుంటుంది. దీన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టి మనం వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకుందామండి. వేసి కొంచెం మనకి ఇది కొంచెం చల్లారనిచ్చేసి మనం మిక్సీ వేసేసుకోవటమేనండి. పొయ్యి కట్టేస్తున్నాను. కొంచెం వేడి ఉంటుంది కదా, ఆరనిచ్చి మనం మిక్సీ వేసుకుందాం. ఉల్లిపాయ ఒక చిన్న ఉల్లిపాయ మొత్తం వేసానండి. ఇప్పుడు మనం మిక్సీ వేసుకుందాం. ఇలాగ మనం ముక్కల్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం కదండి, ఇప్పుడు దీంట్లో కొంచెం వేసుకుంటున్నాం ఉప్పు. ఇక్కడ ఉప్పు వేసానండి, మిక్సీ వేసేసుకున్నాం కదా. మొత్తం కలుపుకున్నాం, ఉప్పు వేసాం కదండి, కలవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. కాకరకాయ ముక్కలు ఉడికబెట్టినాక కొంచెం ఇట్లా పిండేస్తే ఇలా వచ్చేస్తుందండి, ఎందుకంటే త్వరగా ఏగుతుంది. ఎందుకంటే మళ్ళీ చూపిస్తాను, ఇంకా నాలుగు ముక్కలు తీసుకొని. ఎందుకంటే ఇలా ఉన్నాయి కదా, అట్లా వాటర్ వచ్చేస్తాయి, అప్పుడు త్వరగా ఏగుతుంది కాకరకాయ. నూనె కాగినాక ఈ ముక్కలు వేసుకోవటం అండి. సరిపోతుంది, రెండు సార్లు ఎంచుకుంటే సరిపోతుంది. కాకరకాయ ముక్కలు వేగిపోయినాయండి, తీసేస్తున్నాను. వేరేది బొట్టి బాండి పెట్టేసుకోండి. తర్వాత మనం వేయించుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి దీనిలో వేసేస్తున్నాను. అలాగే మనం పొడి చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ పొడండి, ఇది కొంచెం టైం పట్టింది కానీ కొంచెం ఓర్పుగా చేసుకున్నాం అనుకో, పిల్లలు బాగా ఇష్టపడతారండి తినడానికి. ఇది లో ఫ్లేమ్లో బాండీలో మనం 2 నిమిషాలు ఇట్లా వేయించుకుంటే మనకి ఆ ముక్కకి ఆ పొడి పట్టిద్దండి, అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది మనం తినేటప్పుడు. పిల్లలు కాకరకాయ ఎక్కువగా ఇష్టపడరు కదా, ఇలా చేశారనుకోండి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. కాకరకాయలో ఏ విటమిన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది, షుగర్ ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుద్దండి. రోజు మనం కూర చేయలేం కదా, ఇది చేసి పెట్టుకొని ఒక వారం తినచ్చండి. ఇంకా పొయ్యి కట్టేస్తానండి, తీసేస్తాను. పొడి తయారైపోయిందండి, ఉంటానండి.